హలో గైస్ వెల్కమ్ అవర్ ఛానల్ పవర్ ఆఫ్ మూవీ లవర్ అండ్ దిస్ ఇస్ వెంకీ బాక్స్ ఆఫీస్ దగ్గర బీస్ట్ అండ్ కేజీఎఫ్ గాను ఓ రేంజ్ కలెక్షన్స్ ని సాధించిన ఈ సినిమాలు ఫస్ట్ మండే ఎంత కలెక్ట్ చేశాయో టోటల్ కలెక్షన్స్ ఎంతో ఇంకా ఎంత కలెక్ట్ చేస్తే బ్రేక్ అవుతాయో వాటితో పాటు ట్రిప్లర్ మూవీ కలెక్షన్స్ గురించి కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం పదండి అంతకంటే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ చేయకుండా చూస్తుంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని ఆల్ నోటిఫికేషన్స్ ని యాక్టివేట్ చేసుకోండి అండ్ వీడియో ని లైక్ చేయడం మాత్రం మర్చిపోతుంది ముందుగా కేజీఎఫ్ వస్తే ఈ మూవీ రోజు తెలుగు స్టేట్స్ లో సాలిడ్ గా హోల్డ్ చేసి పరుగును కొనసాగిస్తుంది ముందుగా నైజాం విషయానికి వస్తే ఐదవ రోజు రెండున్నర కోట్ల వరకు షేర్ ని కలెక్ట్ చేసి దుమ్ము దొలిపేసింది అలా ఐదు రోజుల్లో నైజాం షేర్ ముప్పైన్నర కోట్లు దాటింది ఇక తొలి ఐదు రోజుల్లో సీడెడ్ లో ఎనిమిది పాయింట్ రెండు కోట్ల షేర్ ని ఉత్తరాంధ్రలో ఐదున్నర కోట్ల వరకు షేర్ ని ఈస్ట్ లో నాలుగు కోట్ల వరకు షేర్ ని వెస్ట్ లో రెండున్నర కోట్ల షేర్ ని గుంటూరులో మూడు పాయింట్ రెండు కోట్ల షేర్ ని కృష్ణాలో రెండు పాయింట్ ఎనిమిది కోట్ల షేర్ ని అండ్ నెల్లూరులో ఒకటి పాయింట్ తొమ్మిది కోట్ల వరకు షేర్ ని కలెక్ట్ చేసిన ఈ మూవీ ఐదవ రోజు తెలుగు స్టేట్స్ లో ఐదు పాయింట్ ఒక కోటి వరకు షేర్ ని కలెక్ట్ చేసి దుమ్ము దొరిపోయేగా తెలుగు స్టేట్స్ లో ఐదు రోజుల షేర్ యాభై ఎనిమిదిన్నర కోట్లు దాటింది ఇక్కడ మరో ఇరవై కోట్లు కలెక్ట్ చేస్తే మూవీ బ్రేక్వేన్ అయిపోతుంది గ్రాస్ లెక్క తొంభై కోట్లు దాటింది ఇక కర్ణాటకలో యాభై తొమ్మిది కోట్ల వరకు షేర్ ని కలెక్ట్ చేసి రికార్డ్ క్రియేట్ చేయగా తమిళనాడులో సైతం పద్దెనిమిది పాయింట్ మూడు కోట్ల షేర్ తో సాలిడ్ గా హోల్డ్ చేసింది ఇక కేరళలో పద్నాలుగు పాయింట్ రెండు కోట్ల షేర్ ని ఓవర్సీస్ లో యాభై ఒకటిన్నర కోట్ల వరకు షేర్ ని అండ్ రెస్ట్ ఆఫ్ ఇండియాలో దాదాపు నూట పది కోట్ల వరకు షేర్ ని కలెక్ట్ చేసి మైండ్ బ్లాక్ చేసింది అలా ఆరు రోజుల్లో వరల్డ్ వైడ్ షేర్ మూడు వందల పన్నెండు కోట్లకు చేరుకుంది బ్రేక్ ఈవెన్ టార్గెట్ మూడు వందల నలభై ఏడు కోట్లు కాగా మరో ముప్పై ఐదు కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తే మూవీ బ్రేక్ ఈవెన్ అయిపోతుంది ఇక బీస్ట్ విషయానికి వస్తే ఈ మూవీ ఆరవ రోజు తెలుగు స్టేట్స్ లో ఆల్మోస్ట్ డెడ్ అండ్ కలెక్షన్స్ ని సాధించి డిజాస్టర్ వైపు అడుగులు వేస్తుంది తెలుగులో ఈ మూవీకి డివైడ్ టాక్ రావడం కేజీఎఫ్ టూ మూవీకి హ్యుమంగస్ పాజిటివ్ టాక్ రావడంతో బీస్ట్ ఆడుతున్న థియేటర్స్ నుంచి మూవీని తీసేసి కేజీఎఫ్ టూ ని ప్రదర్శిస్తుండటంతో ఆరో రోజు వచ్చేసరికి మూవీకి చాలా చోట్ల డెఫ్సిట్లు కూడా పడ్డాయని తెలుస్తుంది ఈ మూవీకి ఆరో రోజు తెలుగు స్టేట్స్ లో వచ్చిన షేర్ కేవలం నాలుగు లక్షలు మాత్రమే అలా తొలి ఆరు రోజుల్లో ఈ మూవీ నైజం లో రెండు పాయింట్ ఆరు కోట్ల షేర్ లో కోటికి పైగా షేర్ ని ఉత్తరాంధ్ర లో డెబ్బై తొమ్మిది లక్షల షేర్ ని ఈస్ట్ లో యాభై లక్షలు వెస్ట్ లో ముప్పై ఎనిమిది లక్షలు గుంటూరులో యాభై ఏడు లక్షలు కృష్ణలో ఆల్మోస్ట్ నలభై లక్షలు అండ్ నెల్లూరు లో ముప్పై ఎనిమిది లక్షల వరకు షేర్ ని కలెక్ట్ చేసిన ఈ మూవీ తొలి ఆరు రోజులకి గాను తెలుగు స్టేట్స్ లో ఆరు తొమ్మిది కోట్ల వరకు షేర్ ని కలెక్ట్ చేసింది ఇక్కడ టార్గెట్ పదిన్నర కోట్లు కాగా బ్రేక్ కోసం మరో మూడు పాయింట్ ఆరు కోట్ల షేర్ ని కలెక్ట్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది చూస్తుంటే ఇది అసాధ్యంగానే కని లాంగ్ రన్ లో ఇక్కడ మూడు కోట్ల పైన నష్టాలు తప్పేలా లేవు ఇక తమిళనాడులో యాభై కోట్ల పైన షేర్ ని కలెక్ట్ చేసి మంచి రన్ ని కొనసాగిస్తుండగా కర్ణాటకలో ఆరు కోట్ల పైన షేర్ ని కేరళలో నాలుగున్నర కోట్ల పైన షేర్ ని ఓవర్సీస్ లో ఇరవై ఆరున్నర కోట్ల షేర్ ని అండ్ రెస్ట్ ఆఫ్ ఇండియా మొత్తం మీద ఒకటి పాయింట్ ఆరు కోట్ల వరకు షేర్ ని కలెక్ట్ చేసిన ఈ మూవీ ఆరు రోజుల్లో వరల్డ్ వైడ్ గా తొంభై ఎనిమిది కోట్ల వరకు షేర్ ని కలెక్ట్ చేసిందని అంచనా మూవీకి బిజినెస్ నూట ఇరవై ఐదు కోట్లు కాగా మరో ఇరవై ఎనిమిదిన్నర కోట్ల పైన షేర్ ని కలెక్ట్ చేస్తే మూవీ బ్రేక్ అవుతుంది ఇక ట్రిపులర్ మూవీ విషయానికి వస్తే ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర హిస్టారికల్ ఇరవై ఐదు రోజుల రన్ని పూర్తి చేసుకుంది అయితే మిగిలిన వర్కింగ్ డేస్ తో పోల్చితే ఇరవై రోజు కేవలం ముప్పై ఆరు లక్షల వరకు షేర్ ని మాత్రమే కలెక్ట్ చేసి పర్వాలేదు అనిపించగా టోటల్ ఇరవై ఐదు రోజుల షేర్ తెలుగు స్టేట్స్ లో రెండు వందల అరవై నాలుగున్నర కోట్లకు చేరుకుంది గ్రాస్ మూడు వందల తొమ్మిది కోట్ల మార్కుని ని టచ్ చేసింది ఇక కర్ణాటకలో నలభై రెండున్నర కోట్ల పైన షేర్ ని తమిళనాడులో ముప్పై ఏడున్నర కోట్ల షేర్ ని కేరళలో పది పాయింట్ నాలుగు కోట్ల షేర్ ని హిందీలో నూట ఇరవై ఆరు కోట్ల వరకు షేర్ ని ఓవర్సీస్ లో తొంభై ఎనిమిదిన్నర కోట్ల షేర్ ని అండ్ రెస్ట్ ఆఫ్ ఇండియాలో తొమ్మిది కోట్ల వరకు షేర్ ని కలెక్ట్ చేసిన ఈ మూవీ ఇరవై రోజుల్లో వరల్డ్ వైడ్ గా ఐదు కోట్ల వరకు షేర్ ని కలెక్ట్ చేసింది గ్రాస్ వెయ్యి కోట్లకు చేరుకుంది లాంగ్ రన్ లో ఈ మూవీ పదకొండు కోట్ల గ్రాస్ మార్క్ ని టచ్ చేస్తుందో లేదో అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది సో గాయ స్టార్ట్స్ ద వీడియో కేజీఎఫ్ టు బీస్ట్ అండ్ ట్రిప్లర్ మూవీస్ లాంగ్ రన్ లో ఎంత వరకు కలెక్ట్ చేస్తాయని మీరు అనుకుంటున్నారో కామెంట్ చేసి మీ ఫేవరెట్ మూవీని మెన్షన్ చేయండి అండ్ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు సైనింగ్ ఆఫ్ పవర్ ఆఫ్ మూవీ లవర్ థ్యాంక్ యూ